హలో మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజైతే ఆల్టర్నేట్ డేస్ నేను వైజాగ్ సిరీస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, డే 3 అన్నమాట. సో పండుగ రోజు మేము పొద్దున్నే పూజ చేసేసుకొని అందరం బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం? పండుగ కదా, మరి వైజాగ్లో చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయి కదా. సో అందులో ఫేమస్ అయిన వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు వెళ్ళారు కానీ మేము ఎప్పుడు చూడలేదన్నమాట. సో అందుకనే వెళ్దామని అనుకున్నాము. పొద్దున్నే 6కి లక్ష్మమ్మ, అక్కడ మా ఇంట్లో పనమ్మాయి పేరు కూడా లక్ష్మమ్మే, అక్కడ ఆంటీ పేరు కూడా లక్ష్మీనే. సో మేము లక్ష్మమ్మ అని పిలుస్తాము. తను వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి చక్కగా పొద్దున్నే మామిడి ఆకులు, పసుపు, కుంకుమ ఇవన్నీ గుమ్మాలకి పెట్టేసి కారు కూడా చక్కగా మళ్ళీ ఒకసారి తుడిచి కారుకి కూడా పసుపు, కుంకుమ, దిష్టికి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కట్టేశారు. ఇంకా మేము పూజ చేసుకుని స్నానాలు చేసి పూజ చేసి వెళ్తున్నాము. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ఏమీ తాగలేదు. దర్శనం అయిన తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే ఒక టెంపుల్కి వచ్చాము. మనకు పార్కింగ్ కావాలి బ్రో. ఇది అడగాలి, ఇదే ఇదేనా? ఇది ఎక్కడ పెట్టాలనే అడగాలి. అదే అదే కూడా ఓకే, కొంచెం ముందు పెడతాను రాకండి. పార్కింగ్ లేదు నాక గుడికి, చిన్న గుడి కదా. మేమైతే ముందు పూర్ణ మార్కెట్ దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, అది చాలా ఫేమస్ అంట. చిన్న గుడైనా కూడా అక్కడ మేము దర్శనం చేసుకుని ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నాకు ఎందుకు మీకు చర్చ చూపిస్తుంది అండి గుడికి వచ్చి అనుకుంటున్నారా? నాకు చాలా బాగా అనిపించింది చూడ్డానికి. చర్చ్ ఉంది పెద్దది, దాని పక్కనే అమ్మవారిది కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంది. నాకు చూడ్డానికి చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఎందుకంటే నేను ఎక్కడికి వచ్చినా అక్కడ ఏంటి స్పెషల్, అక్కడ ప్రత్యేకం ఏంటి అని కంపల్సరీ అడిగి తెలుసుకుంటా, ఎందుకంటే నాకు క్యూరియాసిటీ అన్నమాట, అడగాలి తెలుసుకోవాలి అని. ఇక్కడ గమనించారా, అమ్మవారికి ఎడం చెయ్యి లేదు. సో అది ఏంటి, ఎలా జరిగింది అని అంటే ఇప్పుడు మీకు చెప్తాను. అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి. మేము వెళ్ళిన టైంకి అమ్మవారికి అలంకరణ స్టార్ట్ చేశారు, చాలా బాగుంది. సో అమ్మవారి తొడుగు ఉంటుంది కదా, అది మాకు తీసుకొచ్చి అందరికీ భక్తులకి చూపించి దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి తీసుకెళ్ళి తొడుగు అలంకరించి హారతి ఇచ్చి అందరికీ చూపించారు, చాలా బాగా జరిగింది. ఇక్కడ గమనించండి, తలుపులు లేవు, గోపురం లేదు. సో ఏంటి అని అంటే ఈ గుడికి సంబంధించి చరిత్ర, హిస్టరీ ఇవన్నీ ఏంటి అని అంటే, అప్పట్లో ఎక్కడైనా సరే రాజులు పాలించేవాళ్ళు కదా, రాజులకి ఒక కులదేవత, కుటుంబ దేవత అని ఒకళ్ళు ఉంటారు. సో ఇది బురుజుపేటలో ఉందంట అమ్మవారు, కనక మహాలక్ష్మి అమ్మవారు. సో హిస్టరీ ప్రకారం ఏంటంటే, అప్పుడు శత్రువులు అటాక్ చేస్తే ఇక్కడ రాజులు, స్థానికులు అమ్మవారిని కాపాడుకోవడానికి, వాళ్ళ కులదైవాన్ని కాపాడుకోవడానికి ఎదురుగా మీకు బావి కనిపిస్తుంది కదా, ఈ బావిలో అమ్మవారిని పడేశారంట. ఆ పడేసినప్పుడు అమ్మవారికి ఎడం చెయ్యి విరిగిపోయిందనమాట. సో అమ్మవారు బావిలో పడిపోయిన తర్వాత భక్తులందరికీ నైట్ కలలోకి వచ్చి నన్ను బావిలో నుంచి తీసి మీరు ఆలయం ప్రతిష్ఠించండి, నన్ను పైకప్పు కానీ, గోపురం కానీ, తలుపులు కానీ ఏమీ ఉండకుండా, గోడలు ఏమీ లేకుండా నన్ను ప్రతిష్ఠించమని భక్తుల్ని కోరుకునేదంట. అలానే రహదారికి మధ్యలో ఈ టెంపుల్ ఉండేదంట, అడ్డొస్తుందని చెప్పి మున్సిపల్ వాళ్ళు రహదారి నుంచి పక్కకి తొలగించి అమ్మవారిని ప్రతిష్ఠించారంట. కానీ అదే టైంలో వైజాగ్లో బాగా ప్లేగ్ వ్యాధి బాగా స్ప్రెడ్ అయ్యి చాలామంది చనిపోవడం అలా జరిగిందనమాట. అప్పుడు స్థానికులు ఏం చేశారంటే, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించడం వల్లే మనపై ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ యథాస్థానానికి అమ్మవారు ఇంతకుముందు ఎలా అయితే ఉండేవాళ్ళో అదే ప్లేస్లో మళ్ళీ పునర్ప్రతిష్ఠించారన్నమాట. ఇది నేను తెలుసుకున్న ఇక్కడ చరిత్ర అన్నమాట.
సో ఇది జరిగిన తర్వాత ఈ ప్లేగ్ వ్యాధి వచ్చి అమ్మవారు మళ్ళీ ప్రతిష్ఠించిన తర్వాత చాలామంది కథలు కథలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరికి తోచిన కథగా చెప్పుకుంటారంట. కానీ అసలు కథ అయితే ఇది. నేను ఇది అక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకున్నది. అండ్ ఇక్కడైతే అమ్మవారికి దసరా నవరాత్రుల టైంలో చీరలు అవన్నీ చాలామంది పెడతారు కదా, అవి అమ్మవారి చీరలు వేలంపాటలాగా వేస్తున్నారు. ఆ చీరలన్నీ వచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. అండ్ మేము అక్కడ అయిపోయిన తర్వాత కైలాసగిరి దగ్గరలోకి వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. పండుగ కదా, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ ఏమీ అవైలబుల్గా లేవు, ఒక్కటే ఉంటే అక్కడికి వచ్చి తిన్నాము, బాగానే ఉంది. తర్వాత హనీ డైలీ మేము ఈ రోడ్లో నుంచి మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గర, కైలాసగిరి జూలాజికల్ పార్క్ ఇవన్నీ కూడా. సో మేము బీచ్కి అలా వచ్చి వెళ్తుంటే రోప్వే ఎక్కే వెళ్దామని అడుగుతూ ఉంది. సరే అని చెప్పి వెళ్తే రోప్వేనేమో 11:00 స్టార్ట్ అవుతుంది అన్నారు. అప్పుడు 10:15 ఆ టైం అయింది. ఇంకా మేము అంతసేపు ఏం వెయిట్ చేస్తాము, 1 hour అక్కడ అని చెప్పి. వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, ఆ రోజు అంతా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్నగా. ఇంకా మేమైతే ఇక్కడ అత్తయ్య వాళ్ళు కాఫీ కానీ టీ కానీ తాగడం అలవాటు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. అందుకనే ఇక్కడ అరకు వ్యాలీ కాఫీ అని ఉంటే సైడ్కి అంకుల్ ఎప్పుడు తాగుతారంట, సో టేస్ట్ చేయండి అని అంటే ఆగాము. నేను కాఫీ కానీ టీ కానీ అస్సలు తాగను. ప్యూర్ ఇది ప్యూరా? నేను ఇక్కడ ఏం అడుగుతున్నానంటే హనీ తేనె కనపడింది, ఇది గిరిజన గిరిజన సంఘం వాళ్ళది, అంటే గిరిజన కార్పొరేషన్కి వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఉంటుంది, వాళ్ళు ఏం తయారు చేసినా అక్కడికి వస్తుంది, అక్కడి నుంచి వీళ్ళు సేల్ చేస్తారనమాట బ్రాంచెస్ తీసుకుని. సో ఇలా గిరిజన్ అని మార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇది షాంపూ చూశాను, వాళ్ళు న్యాచురల్గా తయారు చేసిందంట. ఎలా ఉంది కాఫీ? సూపర్ ఉందా? కాఫీ తాగచ్చా? మరి చెప్పు మరి కాఫీ తాగచ్చు. ఇక్కడ నేను నానిని ఎక్కిరేస్తున్నా అనమాట. నేను ఇంట్లో జనరల్గా అసలు కాఫీ కానీ టీ కానీ అసలు మా ఇంట్లో షుగర్ అనే కాన్సెప్టే ఉండదు. అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ అత్తయ్య నానిని అడుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు తాగుతున్నప్పుడల్లా నాని కాఫీ తాగుతావా, నాని కాఫీ తాగుతావా అని అలా తనకి స్లోగా అలవాటు అవుతుంటే నేను ఊరుకోను అనమాట కాఫీ అలవాటు చేసుకున్నంటే. అందుకని అలా. సో మేమైతే ఇంకా కాఫీ తాగేసిన తర్వాత 10:30, 10:45 అలా అయింది. ఇంకా మేము కైలాసగిరి స్టార్ట్ అవుతున్నాం అనమాట కింద నుంచి. మెయిన్ మనం స్టార్ట్ అయ్యే దగ్గర శివాలయం ఉంటుంది ఒకటి పెద్దది, అది కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన టైంకి క్లోజ్లో ఉంది, పండుగ రోజు అయినా ఎందుకో తెలీదు. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అవ్వగానే హనీ ఫస్ట్ చేసే పని ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు రూఫ్ టాప్ ఎక్కిందనమాట. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి టైంలో బైక్ డ్రైవింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఇక్కడ మేము నేనైతే ఫుల్ తిట్టుకున్నాను, ఎందుకంటే మేము అడిగాము అతన్ని పర్టికులర్గా ఎన్నింటికి అని అంటే 11 వరకు స్టార్ట్ అవ్వదు అన్నారు. కానీ అప్పటికి ఇంకా 10:30 అయింది, ఆయన అప్పటికి ఇంకా వస్తూ వెళ్తూ ఉన్నారు. హనీ అయితే గోల అక్కడ కార్ పెట్టేసి వెళ్దాం మళ్ళీ వద్దామని చెప్పి, వద్దమ్మా ఇక్కడ మనీ వేస్ట్ అక్కడ మనీ వేస్ట్ అని చెప్పాము. పర్ హెడ్ 150 చెప్పాడు, 200. ఇంకా మేము లోపలికి వచ్చేసాం. ఇక్కడ ట్రైన్ ఉంది, అంకుల్ ఎక్కువ నడవలేరనమాట, సో అందుకని ట్రైన్ తీసుకున్నాం. అయినా సరే ట్రైన్ జస్ట్ ఊరికే మనకి అక్కడి నుంచి వ్యూ చూపిస్తుంది అంతే, కైలాసగిరి లోపల ఏముందనేది చూపించదు కాబట్టి. ఇంకా మళ్ళీ దిగిన తర్వాత నడిచాం. నాకు ఇక్కడ బాగా అనిపించింది, మన మూవీస్లో ట్రైన్ టికెట్స్ తీసుకుంటున్నప్పుడు అలా వాళ్ళు షూట్ చేస్తారు కదా, అలా ఉందన్నమాట. బాగుంది ఇక్కడ కూడా. ఇది అంతా ఆయన పెద్ద ఆయన చక్కగా కూర్చొని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము అన్నీ మా వాంగారు అన్నీ అడుగుతుంటే. ఇంకా తర్వాత ట్రాక్, దానికి దగ్గరే పార్క్, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే పార్క్ ఉంటుంది. ఫస్ట్ మేము వచ్చినప్పుడల్లా వస్తాము, మేము వచ్చి ఆల్మోస్ట్ 4 to 5 years అయిపోతుంది. ఈ మధ్య కాలంలో రాలేదు, పెద్దగా తిరిగిన ప్లేసెస్ తిరగాలన్నా బోర్ కొట్టేస్తుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ట్రైన్ ఒక రౌండ్కి వెళ్ళింది, చాలా స్లోగా వస్తుంది ఇక్కడ ట్రైన్ ఇది. ఇంకా హనీ ఎక్కడ ఊరుకుంటుంది, వెనక పార్కులోకి వెళ్ళిపోయి ఉయ్యాలు ఊగడము ఇలా చేస్తుంది అనమాట. మాకేమో భయం ఎక్కడ పడుతుందో ఏంటో అని చెప్పి. ఇంకా తను ఇలాంటి ఇలా తీసుకురామ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం దగ్గరే ఉండి జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటాం, ఎందుకంటే భయం ఏమన్నా పడుద్దేమో. సో అలా అలవాటైందనమాట ఇంట్లో ఉయ్యాల చాలా స్పీడ్గా ఊగేస్తా ఉంటుంది. ఇంకా ట్రైన్ వస్తుంది. ఈలోపు నేను ఒకటి గమనించాను,
ఒక పెద్ద ఆయన ట్రాక్ మీద ఇసుక జల్లుతూ ఉన్నారు. సో ఆయన అడగాలన్నమాట, ఇప్పుడు నాకు క్యూరియాసిటీ అస్సలు ఆగదు, ముందు ఆయన్ని కనుక్కోవాలి ఎందుకు ఏంటని. అందుకనే వెళ్తున్నాను. అంకుల్ ఏంటది ఎందుకు జారిపోద్దనా, ఇసుకేస్తే గరుగ్గెళ్ళొద్దనా, ఎప్పుడు వేయాల్సిందేనా? జారుకున్నాను. అది ఏంటిది ఆయిల్? అది గ్రీజ్. గ్రీజ్ కూడా పోస్తారు కదా మరి. గ్రీజు టైర్లు స్కిడ్ అవుతాయని. ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడే దింపుద్దా, ఒక రౌండ్ వేసి ఇక్కడ దింపుద్దా, మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అదన్నమాట మ్యాటరు. అవి చిన్న ట్రాక్స్ కదా, గ్రీజ్ అంచుల్లో రాస్తారంట డైలీ. అది రాసినప్పుడు అది తగిలి కింద స్కిడ్ అవ్వకుండా, టైర్లు స్కిడ్ అయిపోకుండా జరగకుండా ఇసుక రాస్తున్నారు. ఇసుక రాస్తే ఆ గరుకుకి అలా వెళ్తుంది అన్నమాట, అందుకని. సో దసరా రోజు కదా, ట్రైన్ని కూడా చక్కగా ఆయుధ పూజలు చేస్తారు కదా, పూజ చేసి పసుపు కుంకుమ అవన్నీ కట్టారు. సో ట్రైన్ అయితే ఇలా ఉంది. ఇంకా మేము విండో సీట్స్ కోసం నేను హనీ ఇద్దరం, మాకు వీళ్ళు సాక్రిఫైస్ చేయాల్సిందే, నేను హనీ ఇద్దరం కూర్చున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. అందులో మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా బాగుంది, వర్షం పడుతూ ఉంది, సన్న సన్న చినుకులు పడుతూ ఉన్నాయి, ఆగుతూ ఉన్నాయి, చల్ల గాలి వేస్తూ ఉంది, ఫాగీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడి నుంచి సముద్రం చూస్తుంటే సముద్రము ఆకాశము రెండు కలిసిపోయినట్టే ఉన్నాయి. ఆ పడవలు చూసారా, చిన్న కెమెరా క్యాప్చర్ చేసిందో లేదో తెలియదు కానీ చిన్న చిన్న ఏదో వస్తువుల్లాగా చాలా బాగుంది. ఇట్ సైడ్ మొత్తం ఏమో కాంక్రీట్ అన్నమాట, ఇట్ సైడ్ అంతా బీచ్, పైన అంతా ఆకాశం. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ ఇక్కడ నుంచి రోప్ వే కూడా చూస్తానికి చాలా బాగుంది. వాళ్ళందరూ మాకు బాయ్ చెప్తున్నారు, మేము వాళ్ళకి బాయ్ చెప్తున్నాము. సో అలా అన్నమాట. కైలాసగిరి చాలా బాగుంటుంది అంటే మనకి మూడ్ బాగోనప్పుడు, కొంచెం ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్న వాళ్ళైతే, నేనైతే దగ్గరగా ఉంటే వారానికి ఒకసారి చక్కగా వెళ్ళి అక్కడ కొండ దగ్గర కూర్చొని కింద మొత్తం చూస్తా, అంత బాగుంది. ఇక్కడ హనీకి ఒక చిన్న కుక్కపిల్ల కనపడింది. కుక్కపిల్లలన్నా కుక్కలన్నా హనీకి ఎంత ఇష్టం అంటే, నాకేమో వాటిని చూస్తే ఫోబియా అనమాట. దగ్గర చూస్తా దూరం నుంచి, కానీ దగ్గర నుంచి ముట్టుకోలేను, అదొక ఫీలింగ్ నాకు. ఇంకా ఇక్కడ నుంచి మేము పార్క్లో కొంతసేపు ఆడుకుంది, తర్వాత కైలాసగిరి వెళ్ళాము. అక్కడ శివుడు పార్వతి దగ్గర ఫోటో దిగకపోతే ఎలా, ఇంకా అందుకని అంకుల్కి కాలు నొప్పి నడవలేరు, అయినా సరే కొంచెం ఓపిక చేసుకొని పై వరకు రండి ఫోటో దిగి వద్దామని చెప్పి అంటే వచ్చారు. ఇంకా మా కన్నా మమ్మల్ని అసలు ఎక్కడ నడవనిస్తుంది, వెళ్ళిపోతుంది ఇంకా హనీ ముందే ముందే అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆడుకుంటా అక్కడ ఆడుకుంటా అని చెప్పి. సో ఇలా ఉంటుంది. మేము 10 ఇయర్స్ మా పెళ్ళైన కొత్తలో ఇక్కడ దిగాం ఫోటో. ఆ ఫోటో ఇంకా అలానే ఉంది. అసలు అప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ఫోటో చూసుకుంటే మేమా కాదా అన్నట్టుంటాము, అలా ఉంటుంది అన్నమాట మెమరీస్ అంతే. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో దిగాలి, అదొక్కటే మనకి గుర్తు ఉండిపోతుంది అన్నమాట మెమరీస్ లాగా. సో ఇంక ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కిందకైతే దిగి చూడలేము, మేము వెళ్తాం కానీ అంకుల్ రాలేరు. అప్పటికి నాని మన ఇద్దరము హనీ వెళ్దాము, డాడీ వాళ్ళు కూర్చుంటారు ఒక దగ్గర అని అంటే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు ఇంక అందుకని చెప్పి, ఇంకా హనీ పార్క్లో కొంతసేపు ఆడుకుంటానని ఇంకా తనని ఆడిపించామన్నమాట. సో వైజాగ్ టూర్ ఈసారి చాలా బాగా జరిగింది, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు కూడా కొంచెం ఇంత ఎప్పుడు వెళ్ళినా ఇంతకుముందు మేము రాములేమ్మ కాలు నొప్పి బాగాలేదులేమ్మ అనేవాళ్ళు. ఈసారి నేను ఊరుకోలేదు, మళ్ళీ ఎప్పటికి వస్తామో వైజాగ్, మీరు ఉండరు కదా, మేము తిరిగినా మీరు అందరూ మీరు కలిసి వెళ్ళలేం కదా రండి అని అంటే ఇంకా వచ్చారనమాట. హనీ పార్క్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆడుకునేటప్పుడు నేను అస్సలు ఉండను, మొత్తం హనీను నాని ఇద్దరే తిరుగుతారు. నాకు ఓపిక ఉండదు, ఎందుకంటే నేను ఇంకేదన్నా చూస్తూ ఉంటాను, హనీ ఎక్కిందే ఎక్కుద్ది, తిరిగిందే తిరుగుద్ది, ఆడుతూనే ఉంటుంది. ఆవిడ అల్లరి నేనైతే అస్సలు భరించలేదు, నాకు అంత పేషెన్స్ లేదు. మా నానికైతే పేషెన్స్ ఎక్కువ, తిప్పుతాడు దగ్గరుండి. ఇక్కడ ఇది ఎక్కుతుంటే వేరే అతను చెప్పారనమాట, వద్దమ్మా అక్కడంతా బ్రేక్ అయిపోయిందని చెప్పి.
ఇంకా అక్కడికి ఆపేసాము. చాలా బాగుంది, కూర్చున్నారు. ఇంకా మేము మర్మరాల్ మిక్చర్ తీసుకుంటే హనీ నేను తిననింది, నీకు ఏం కావాలని అంటే ఈ బీచ్ మిఠాయి అడిగింది. నేను ఎప్పుడు అడిగినా సరే ఇది కొనివ్వను, ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ షుగర్ ఉంటుంది అండ్ ఫుడ్ కలర్ వేస్తారు. ఇంకా ఆ రోజు నేను ఏం కావాలో చెప్పుకొని అదే కొనిస్తాను అని అంటే నేను కొనివ్వనని తెలిసి ముందే అది అని చెప్పింది అనమాట. సో ఇంకా సరే ఇంకా తీసుకొని అని చెప్పి వదిలేశాను. మేము ఇంకా మర్మరాల్ మిక్చర్ ఈ మిక్చర్ భలే చేశారు వాళ్ళు, అంటే దానిలో ఏదో మామిడి అల్లము అలా వేసారు. ఇంకా మేము అక్కడ తినేసి రిటర్న్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి మంచిగా ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాము, ఎందుకంటే తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం. పొద్దున్నే కూడా ఎర్లీగా లెగిసాం కాబట్టి ఈవినింగ్ ఫుల్ వర్షం పడింది మేము పడుకుని లేచే టైంకి. సో ఇది వైజాగ్లో మా డే 3. డే 4లో డే 5లో సెలబ్రిటీస్ వీడియోస్ రాబోతున్నాయి. ఎవరిని కలిసామని చాలా వెయిట్ చేయించాను ఇప్పటికే, సారీ. ఇంకా వెయిట్ చేయించును డెఫినెట్గా, అంటే ఒక సీక్వెన్స్ లాగా పోస్ట్ చేద్దామన్నట్టు నేను రివీల్ చేయలేదు. ఇంకా మిమ్మల్ని నేను వెయిట్ చేయించును. సో 4th వీడియో 5th వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.